Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. TDP media అత్యుత్సాహం అడ్డంగా దొరికిపోయిందిగా ఏదైనా విషయంలో ఒకరు చేస్తే ఒప్పు మరొకరు చేస్తే తప్పు అవుతుందా ఇప్పుడు అలాంటి పరిస్థితే నెలకొంది చంద్రబాబు హయాంలో అనుసరించిన విధానంలో కనిపించని తప్పు జగన్ సర్కార్ చేస్తే మాత్రం దానిని తప్పుగా అభివర్ణించడం ఏమిటన్న ప్రశ్న ఇప్పుడు ఎదురవుతోంది చంద్రబాబు సర్కార్లో జరిగిన విషయాన్ని తప్పుగా చూడని కొన్ని మీడియా వర్గాలు జగన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల్ని అడ్డదిడ్డంగా విమర్శలు చేయడం ఎంతవరకు సబబు అన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది ఇంతకు విషయం ఏమంటే తాజాగా ఏపీ రాష్ట్ర సీఎస్గా ఆదిత్యనాథ్ దాస్ ఈ నెలాఖరులో పదవీ విరమణ చేయడం తెలిసిందే ఈ నేపథ్యంలో తదుపరి సీఎస్ సమీర్ శర్మ నియామకానికి సంబంధించిన ఉత్తర్వులు జారీ కావడం తెలిసిందే జగన్ ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయంలోనూ తప్పుల్ని ఎత్తిచూపడం పాలనాపరమైన అంశాల్లో అదే పనిగా పొరపాట్లు చేస్తోందన్న భావనను కలిగించే ప్రయత్నాలు ఈ మధ్యన ఎక్కువవుతున్నాయి ఇందుకు తగ్గట్లే కొత్త సీఎస్ నియామకంపై జారీ చేసిన ప్రకటనను తప్పుగా చూపించడమే కాదు రాష్ట్ర చరిత్రలో ఇలా ఎప్పుడూ జరగలేదని కొన్ని మీడియాలలో రావడాన్ని పలువురు తప్పుపడుతున్నారు గతంలో చంద్రబాబు ప్రభుత్వంలో ఇతర సీఎస్లను నియమిస్తూ ఒకే జీవో జారీ చేసిన విషయాన్ని ఇప్పటి విమర్శకులు ఎలా మర్చిపోతారని ప్రశ్నిస్తున్నారు చంద్రబాబు ప్రభుత్వంలో అజయ్ కలాంను సీఎస్గా నియమిస్తూ జారీ చేసిన జీవో ఆయన పదవీకాలం మరో నెల ఉండగానే తదుపరి సీఎస్ దినేష్ కుమార్ అని ఎలా ప్రకటించారని ప్రశ్నిస్తున్నారు అప్పుడు గుర్తుకురాని సాంప్రదాయం గౌరవం ఇప్పుడే ఎందుకు వస్తున్నాయని నిలదీస్తున్నారు అది కూడా ఒకసారి కాకుండా రెండుసార్లు జరిగిన వైనాన్ని గుర్తు చేస్తున్నారు 2017 ఫిబ్రవరి 28 నాటికి నాటి సీఎస్ సత్యప్రకాష్ టెక్కర్ పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో అజయ్ కలాంను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమిస్తున్నట్లుగా జీవో జారీ చేశారు అది కూడా నెల రోజుల ముందే విడుదల చేసినప్పుడు లేని తప్పు జగన్ సర్కార్లోనే ఎందుకు కనిపిస్తోందన్న ప్రశ్న ఇప్పుడు తలెత్తుతోంది ప్రభుత్వాన్ని ఏదోలా బదనాం చేయడం కాకుంటే ఇంకేముందన్న మాట వినిపిస్తోంది మరి దీనికి వేలెత్తి చూపించేవారు ఏమని సమాధానం ఇస్తారని ప్రశ్నిస్తున్నారు